అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రెండు దశలకే ప్రభుత్వంలో ఇంత పెద్ద కుదుపు ఇంత గందరగోళాన్ని చూస్తున్నాం. ఇంకో రెండు దశలు పోయేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ ఎస్ అంటే ఇక రాబోయే రోజులు ఇంకెప్పుడు కూడా పొలిటికల్ అంటే ఎలక్షన్స్ టైం కదా నందు. ఎలక్షన్స్ సీజన్ అంటే ఎప్పుడు కూడా జనానికి కావాల్సినటువంటి స్పైసీ ఉండిద్ది. ఈ స్పైసీలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నటువంటి యుద్ధాలుగానే చూడాలి. అంటే రెండు వారాహీల్లో మొదటి వారాహీలో 34 సీట్లు ఒక్క సీటును గెలవనివ్వనని ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని చెప్పారు. కానీ రెండో దానికి వచ్చేటప్పటికి వాలంటీర్ల అంశాన్ని లేవనెత్తడం తేనె తొట్టిని కదిలించినట్లు అయిపోయింది. ఫస్ట్ వాలంటీర్ల మీద మాట్లాడినప్పుడు అందరూ భయపడ్డారు, ఆందోళన చెందారు, ఎవరు జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. కానీ ఇక్కడెక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం రోజు రోజుకి ప్రభుత్వం డైనమాలో పడింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ రోజు రోజుకి తన బలానికి తన శక్తికి కారణమయ్యాడు. అంటే దీంట్లో ఇక్కడ లాజికల్గా ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ చివరికి, ఎవరైతే వాళ్ళకి ఇస్తున్నటువంటిది 164 రూపాయల 33 పైసలు మీకు రోజు వస్తుంది, మీరు అసలు మీ వేతనం ఏంటి, మీకు ఇచ్చే 5000 ఏంటి, అసలు మీ భవిష్యత్తు ఏంటి, మీరు చదువుకున్న చదువు ఏంటి, మీ విజ్ఞానం ఏంటి, మీ సంస్కారం ఏంటి, మరి మీరు ఈ రకమైనటువంటి వేతనాలకేంటి, నేను అధికారంలోకి వస్తే నేను 10,000 ఇస్తాను, లేదు 10 లక్షల రూపాయలతో మీ చేత వ్యాపారాలు పెట్టిస్తాను, మిమ్మల్ని ఉపాధి శక్తిమంతులుగా తయారు చేస్తాను, మిమ్మల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తాను, మిమ్మల్ని జీవనోపాధి కల్పిస్తాను, మీరు చేస్తున్నటువంటి చర్యలు నిజంగా అవి చట్ట విరుద్ధమైనటువంటివి, అవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సమాచారాన్ని మీ ద్వారా సేకరిస్తున్నారు, భవిష్యత్తులో అవి కేసులు కావచ్చు, మరి వాటికి మీరందరూ కూడా బాధ్యులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, తల్లిదండ్రులు ఆలోచించండి, పిల్లల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుంది, కావున మీరందరూ మేల్కొనండి అని కూడా తల్లిదండ్రులను విజ్ఞప్తి చేశాడు, వాళ్ళని విజ్ఞప్తి చేశాడు, మీ జీవితాలను మీరు పణంగా పెట్టొద్దని కూడా తను విజ్ఞప్తి చేశాడు. అంటే దాని ద్వారా వాలంటీర్లలో కూడా చైతన్యం నింపేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది నందు.